variety, entertainment unlimited. RRR movie release ready. Country motham full hype. Promotions kuda anduku tagate jarugutunnayi. Movie team motham full josh lo undi. Ee movie lo Alia Bhatt tho paatu foreign bama Olivia Morris heroine ga chesindi. Aithe Olivia selection venaka pedda kade undi. Indiki enta kada daani venakunna real story enti teliyalante ee story laku vellalsinde. 2018లో RRR గురించి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అందరూ మూవీ గురించి తెగ మాట్లాడుకున్నారు. డైరెక్టర్ గా రాజమౌళి, హీరోలుగా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఓకే, కానీ హీరోయిన్లు ఎవరా అని అందరూ ఎదురు చూశారు. అనౌన్స్మెంట్ వచ్చిన కొన్నాళ్లకు మూవీలోని హీరోయిన్స్తో పాటు మిగిలిన మెయిన్ కాస్టింగ్ ఇదేనని కొందరు పేర్లు ప్రకటించారు. డైసీ ఎడ్గర్ జోన్స్ను రెండో హీరోయిన్గా పిక్ చేసినట్టు ట్వీట్ కూడా చేశారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఆ హీరోయిన్ RRR మూవీ నుంచి తప్పుకుంది. దీంతో ఎన్టీఆర్ హీరోయిన్ కోసం మూవీ టీంకు వెతుకులాట తప్పలేదు. అలా కొన్నాళ్ల తర్వాత బ్రిటిష్ భామ ఒలివియా మోరిస్ సెకండ్ హీరోయిన్గా చేస్తుందని అనౌన్స్ చేశారు. ఈమైనా సరే ఉంటుందా లేదా అని ఫ్యాన్స్ డౌట్ పడ్డారు. అయితే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా చేసిన ఒలివియా నాటు నాటు పాటలో డ్యాన్స్లతో పాటు మెప్పించింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ భలే ఉన్నాయంటూ మీమస్ అయితే అప్పట్లో ఒలివియాపై మీమ్స్ కూడా వేశారు. డిసెంబర్లో జరిగిన RRR ప్రమోషన్స్లో ఈమె తప్పించి మూవీ టీమ్ అంతా అటెండ్ అయింది. దీంతో ఒలివియా అసలు మూవీలో ఉందా, ప్రమోషన్స్లో ఎందుకు ఆమె కనిపించట్లేదని నెటిజన్లు తెగ జోకులు వేసుకున్నారు. అయితే త్వరలో దుబాయ్లో జరిగే ఈవెంట్కు ఒలివియా వస్తుందని టాక్. మరి మీలో ఎంతమంది RRR మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? నాటు నాటు పాటలో ఒలివియా డ్యాన్స్ ఎంతమందికి నచ్చింది? మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి.